హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అండ్ ఫిల్మీ అప్డేట్స్ మెగాస్టార్ చిరంజీవి తన నూట యాభై రెండవ చిత్రంగా చేస్తున్న చిత్రం ఆచార్య హిట్ చిత్రాల డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సిద్ధ అనే కీలక పాత్రలో నటిస్తున్నారు గత కొన్ని రోజులుగా ఈ సినిమా రిలీజ్ డేట్పై రకరకాల ఊహాగానాలు ప్రచారం జరిగాయి ఆ ఊహాగానాలకు తెరదించుతూ చిత్ర యూనిట్ ఈ సినిమాని వచ్చే ఏడాది ఫిబ్రవరి నాలుగున విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించింది ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది నక్సెల్స్ ఇతివృత్తంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ కథానాయికగా నటించగా రామ్ చరణ్కు జోడిగా పూజ హెగ్డే కనిపించనుంది వాస్తవానికి ఈ చిత్రాన్ని ఈ వేసవిలో తీసుకురావాలని ప్రయత్నించినా కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉండడంతో విడుదలకు వాయిదా పడింది సెకండ్ వేవ్ తర్వాత ఈ సినిమా షూటింగ్ను శరవేగంగా పూర్తి చేశారు పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా వేగంగా పూర్తి చేసి డిసెంబర్ పదిహేడున విడుదల చేయాలని ప్లాన్ చేశారు అదే రోజు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప వస్తుండడంతో మెగావార్ తప్పదనే చర్చ జరిగింది ఆ సమయంలో అల్లు అర్జున్ పుష్ప వాయిదా పడిందనే వార్తలు కూడా ప్రచారం జరిగాయి ఈ రెండు సినిమాల పోటీ మంచిదే కాదనే ఉద్దేశంతో యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గ్రిల్ట్ స్వయంగా రంగంలోకి దిగింది అటు పుష్ప చిత్ర యూనిట్కు ఇటు ఆచార్య సంస్థకి రిలీజ్ డేట్ విషయంలో మార్పులు చేయాలని కోరారు పుష్ప రెండు భాగాలుగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే ఈ సినిమాలోని మొదటి పార్ట్ పుష్ప ది రైజ్ ని డిసెంబర్ పదిహేడున విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు రెండవ భాగాన్ని వచ్చే ఏడాది మార్చి ముప్పై ఒకటిన విడుదల చేస్తున్నారు ఈ క్రమంలో బన్నీ ఫస్ట్ భాగాన్ని వాయిదా వేసుకునేందుకు ఒప్పుకోలేదట లాంగ్ వీకెండ్తో పాటు క్రిస్మస్ సెలవులు రావడంతో పుష్పని ఎట్టి పరిస్థితిలో డిసెంబర్ పదిహేడున విడుదల చేయాలని యాక్కిన్ స్టార్ ఫిక్స్ అయ్యారు తన కెరీర్లోనే తొలిసారిగా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై బన్నీ భారీగానే ఆశలు పెట్టుకున్నాడు రెండు వందల కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సుకుమార్ దర్శకుడు యూనివర్సల్ అప్పిల్ కోసం మలయాళం స్టార్ హీరో పాజిల్ పాజిల్ను కన్నడ హీరో ని ఈ సినిమా కోసం తీసుకున్నారు బన్నీ రిలీజ్ డేట్ విషయంలో తగ్గకపోవడంతో మెగాస్టార్ చిరంజీవే వెనుకకు తగ్గారని నిర్ణయం తీసుకున్నారు సంక్రాంతికి వరుసగా సినిమాలు వస్తుండటంతో ఆచార్య ఏకంగా వచ్చే ఏడాది ఫిబ్రవరి నాలుగున విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేశారు కరోనా థర్డ్ వేవ్ భయంతో పాటు ఏపీలో సినిమాల విడుదలకు సరైన వాతావరణం లేదు టికెట్ రేట్ల గొడవ ఉండడంతో పెద్ద సినిమాల విడుదల విషయంలో నిర్మాతలు భయపడుతున్నారు అందుకే నిర్మాతలు తమ చిత్రాల రిలీజ్ డేట్స్ని ఆచితూచి ప్రకటిస్తున్నారు అది మ్యాటర్ మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జేనం టీవీ తెలుగు ఛానల్ అందరికీ నమస్కారం నా పేరు సింగర్ ఎంఎల్ గాయత్రి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జిఎన్ఎన్ తెలుగు ఛానల్